సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తండ్రి తొందరపాటు, కూతురు బిడియం కారణంగా ఓ నిండు ప్రాణం కాల్లో కలిసిపోయింది. రక్త సంబంధంతోనే బాంధవ్యం ఉండదని, అనురాగంతోనూ బంధాలు ముడిపడతాయని నిరూపించలేని ఓ యువతి నిస్సహాయురాలైంది. తాను అన్నగా భావించి పంచిన అనురాగాన్ని అపార్థం చేసుకున్న తండ్రి మందలించటంతో మనస్తాపానికి గురైంది. తండ్రి అనుమానిస్తే తనని నమ్మేదెవరని ఆవేదన చెందింది. నా తండ్రి నన్ను నమ్మంది, నా బతికెందుకు అనుకుంది. బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ హృదయ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలానికి చెందిన జక్కి గౌరప్ప, రామేశ్వరి దంపతులు డోన్లో స్థిరపడ్డారు. వీరికిద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద కుమార్తె రేణుక ఎల్లమ్మ మాచర్లలోని న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సీసీ 2 సంవత్సరం చదువుతోంది. వేసవి సెలవులు ముగించుకుని ఇటీవల కళాశాలకు తిరిగి వెళ్లారు. ఆమెను చెల్లెలుగా చూసుకునే ఓ అబ్బాయి ఆదివారం సాయంత్రం ఫోన్ చేశాడు. ఆ సమయంలో ఆమె పనిలో ఉండి స్పందించలేదు. రేణుక ఫోన్ తీయడం లేదని ఆ అబ్బాయి ఆమె తండ్రి గౌరవ్వకు ఫోన్ చేసి, రేణుక నా ఫోన్ ఎత్తడం లేదు, మీరు ఆమెకి ఫోన్ చేసి నా ఫోన్ ఎత్తమని చెప్పమన్నాడు. నా కూతురికి ఎవరో సీనియర్ అబ్బాయి ఫోన్ ఎందుకు చేస్తున్నాడు, ఆమె ఎందుకు ఎత్తడం లేదు అని ఆగ్రహానికి గురైన గౌరవ్వ కుమార్తెకు ఫోన్ చేసి మందలించారు. కళాశాలలో చదువుకునే అమ్మాయిలకు అబ్బాయిలతో పనేంటి, అతనెందుకు ఫోన్ చేస్తున్నాడు, ఈ విషయాన్ని కళాశాలలో తెలుస్తానంటూ ఊగిపోయాడు. రేణుక ఎంత చెప్పినా తండ్రి వినలేదు. సోమవారం తెల్లవారేసరికి కళాశాలకు వస్తానంటంతో ఆమె భయపడింది. తండ్రి వస్తే జరిగే పరిణామాలు ఊహించుకుంటూ తన మరణంతోనే సమస్య తీరుతుందని భావించి, తాను ఏ తప్పు చేయలేదని ఉత్తరం రాసి వసతి గృహంలో ఖాళీగా ఉన్న గదిలో ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే రేణుక తనకు ఫోన్ చేసిన సీనియర్ యువకుణ్ణి అన్నగానే భావించేదని సహచరులు చెప్తుంటే, గౌరవ్వ కూడా కూతురును అల్లారుముద్దుగా పెంచాడని, యుక్త వయసులో ఏమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందేమోనని భయపడి కాస్త ఘాటుగా మందలించాడు. కానీ కాలేజీకి వెళ్లేవాడు కాదు అంటున్నారు స్థానికులు. తిట్టనైతే తిట్టాడు, కానీ కూతురు ప్రాణం తీసుకుందని తెలిసి గుండెలు పగిలేలా ఏడ్చుతున్న గౌరవ్వను ఓదార్చడం ఎవరితరం కాలేదు. కన్న కూతురుపై వల్లమాలిన ప్రేమ ఉన్న గౌరవ్వ కూతురు ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా తండ్రి అపార్థం, కూతురు క్షణికావేశం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.